పరిస్థితులు ప్రజలంతా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కరోనాతో విలవెల్లాడుతున్నాం సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ మూడు సార్లుగా వాళ్ళకి బిహేవియర్ కాదు పప్పు దినుసులు ఇవ్వడమే కాదు డబ్బులు ఇవ్వడమే కాదు ఈ రోజు కష్టాల్లో ఉన్న 91 లక్షల మంది అక్క జిల్లాలకు డాక్టర్ అక్క జిల్లాలకు నేరుగా 1400 కోట్ల రూపాయల పావుల వడ్డీలు నేరుగా వాళ్ళకి అకౌంట్ లో చేశాం ఇదే కాదు మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు వాళ్ళకి ఫీజులు కట్టాలి రీయింబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన కింద 4000 కోట్ల రూపాయలు మన పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ అమ్మ అకౌంట్ లో అమ్మల అకౌంట్ లో 4000 కోట్ల రూపాయల నిధుల్ని సరాసరి వాళ్ళ అకౌంట్ లోకి వేసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు చాలా మంది విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చేసి పాత్రికేయులు మిత్రుల దగ్గరికి వచ్చి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఒకడంటాడు ఆ బ్రాండ్ లేదేంటి ఈ బ్రాండ్ లేదేంటి మీకు ఏ బ్రాండ్ కావాలి అయ్యన్న పాత్రలు ఏ బ్రాండ్ కావాలో మాకు తెలుసా కళా వెంకటరావు గారికి ఏ బ్రాండ్ కావాలో మాకు తెలుసా లేకపోతే ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాపం ఇదిగో ఒక ఫోటో కూడా పెట్టాడు మహానుభావుడు ఈయన ఈ బాటిల్ లో మందు లేదు అంటే ఫుల్ గా తాగేసి అనుకోండి పాపం తాగేసి మాట్లాడుతున్నట్టున్నాడు ఈ బ్రాండ్ కావాలా ఏ బ్రాండ్ కావాలి ఇంకోటో పెట్టాడు మందు బాటిల్స్ అన్ని పెట్టుకోవాలి ఇంకో బాటిల్స్ కావాలంటే తనకి మీ బ్రాండ్ ఆ ఓమా ఏం తాగుతాడు ఈ ఓమా ఏం తాగుతాడు ఈ అంకన్న ఏం తాగుతాడు వీళ్ళందరూ మీ బ్రాండ్లు కావాలా మీకు సిగ్గు లేకుండా ఈ రోజున పాత్రికేయ మిత్రుల దగ్గరికి వచ్చి మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే వేషాలు ప్రజలు చూస్తా ఉన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో లేదు ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయింది ఈ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గన ఈరోజు ఈ కరోనా పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండుంటే కరోనాను కూడా కాసుల పంటగా మార్చుకునేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కరోనాను కూడా చూడు దాని రూపేణా కూడా డబ్బులు గుంజుకుంటాడు ఈరోజు కరోనా గన ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండుంటే ప్రతి ఊరు కూడా హెరిటేజ్ పాలు హెరిటేజ్ కూరగాయలు మొత్తం ఎవరిని అమర్చేవాడు కాదు మొత్తం వ్యాపారం చేసేవాడు హెరిటేజ్ తో దోచుకు తినేవాడు ఒక పక్క కరోనాకి డబ్బులు ఇవ్వండి కరోనాకి కాసులు ఇవ్వండి అని చెప్పేసి ఆ డబ్బులు కూడా ఉదయ తుఫాన్ లాగా కాసుల పంట పండేది ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ లేడి పంట కూడా కరోనా టైంలో మేము లేవాయండి మేముంటే దోచుకునే వాళ్ళం కదా దాచుకునే వాళ్ళం కదా ఇటువంటి ఆలోచనతో ఉన్న హైదరాబాద్ లో కూర్చున్నాడు క్వారంటైన్ సర్వతమయ్యాడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలన్న ఆలోచన నీకున్నాయా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక దిక్కుమాలిన ప్రతిపక్షనాయకుడివి అక్కడ కూర్చుంటావు స్కైప్ లో మాట్లాడతాడు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ఏనంటే పెద్ద సీనియర్ అంట ఈయన సలహాలంట స్వీకరించాలంట ఏంటి సలహాలు చాలా నీ బోర్డు సలహాలు ఎవరికి కావాలయా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి క్షణం ప్రతి నిత్యం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఏం జరుగుతూ ఉంది ఈ రోజు పేదవాళ్ళు ఏ ఇబ్బంది పడతా ఉన్నారు వలస కార్మికులు ఏ ఇబ్బంది పడతా ఉన్నారు ఏ రాష్ట్రంలో మన ప్రజలున్నారు ఏ దేశంలో మన ప్రజలున్నారు అనే ఆలోచన చేసి అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు గుజరాత్ లో 4300 మంది మత్స్యకారులు చిక్కుంటే అక్కడ వాళ్ళతో మాట్లాడాం ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడాం కేంద్రంతో మాట్లాడాం గుజరాత్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా బస్సులు పెట్టి తెప్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం చేశాం ఈరోజు